हाई फ्रेंड्स वेलकम टू केएसएसआर व्लॉग्स ईरोजु नीनु चिन्नतनम्लो तिन्नटुवंटी टेस्टी स्वीट तेन मिठाई रसगुल्ला ए विधंगा तयार चेसुकोवालो चूपिस्तानु। ओक बौल लो ओक कप्पु मिनपप्पुनी तीसुकोवाली, रेंडु कप्पुल बिय्यंनी तीसुकोवाली, वाटर नी पोसुकोनी शुभ्रंगा मूडु सार्लु कडुक्कोवाली, మరికొన్ని వాటర్ పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి। పప్పు బియ్యం ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జారీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి। బాగా లూజుగా కాకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ పిండిలో చిటికెడు salt ని వేసుకోవాలి। पाव टी स्पून वंटा सोडा वेयाली, कोद्दिगा रेड फुड कलर ने वेसुकोनी कलुपुकोवाली। फुड कलर वेयडं वलन स्वीट चाला कलरफुल गा कनिपिस्तुंदी। पिल्ललु इष्टंगा तिंटारनी मेमु ग्रीन कलर नी कूडा वेसी कलुपुकुन्नामु। स्टव आन चेसी प्यान पेट्टुकोनी 1.5 कप्पु शुगर नी वेसुकोवाली। ముప్పావు కప్పు వాటర్ ని వేసుకోవాలి। షుగర్ కరిగేలా కలుపుకోవాలి। ఈ రసగుల్లాకి పాకం రానవసరం లేదు, కాస్త స్టిక్కీగా అయితే సరిపోతుంది। ఈ విధంగా స్టిక్కీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి। చేతిని వాటర్ లో తడుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్ లో వేసుకోవాలి। ఇప్పుడు గ్రీన్ కలర్ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోవాలి। ప్లేట్ లో వేసుకోవాలి। ఈ షుగర్ సిరప్ కాస్త చల్లారక 1 టేబుల్ స్పూన్ తేనెని వేసుకొని కలుపుకోవాలి। ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోవాలి। మరీ చల్లారకూడదు, సిరప్ కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి। మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి। గ్రీన్ కలర్ వి వేసుకొని సిరప్ లోపలికి నొక్కుకోవాలి। మూత పెట్టి అరగంట పక్కన ఉంచాలి। ఇప్పుడు రసగుల్లా తేనె మిఠాయి షుగర్ సిరప్ ని పీల్చుకొని చాలా జ్యూసీగా రెడీ అయ్యింది। ఆ తర్వాత షుగర్ లో డిప్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। స్వీట్ ఎక్కువగా తినని వారు షుగర్ లో డిప్ చేయకుండానే రసగుల్లాని తినేయొచ్చు। ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంటుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। ఇదిగో చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో, లోపల కూడా చాలా జ్యూసీగా ఉంది। నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది। ఈ రసగుల్లా సేమ్ చిన్నతనంలో మనం తిన్న రసగుల్లా లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ కామెంట్ ని తెలియజేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। థాంక్యూ।